ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. మనకి అవయవ నిర్మాణం చేసింది దేవుడే. ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ చెవులు, ఈ శరీర అవయవాలన్నీ కూడా ప్రభువే ఇచ్చారు కదా. ఇవ్వడం మాత్రమే కాదు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది వారికి ఇవ్వబడినటువంటి అవయవాలని పాపానికి అప్పగిస్తూ ఉంటారు, కీడుకు అప్పగిస్తూ ఉంటారు. పోను వాళ్ళు ఏమన్నా మేలు పొందుతారా? ఏ మేలు ఉండదు. నువ్వు పాపం జోలికి వెళ్ళినా, కీడు జోలికి వెళ్ళినా, ఆ పాపము, ఆ కీడు మరల నీకే తగులుద్ది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు కుడితట్టైనా ఎడమతట్టైనా తిరగద్దు, నీ పాదమును కీడు వైపుకు మళ్లించొద్దు. దేవునికి ఇచ్చిన కాళ్లతో వ్యర్థమైన స్థలాలకు వెళ్ళొద్దు. చాలామంది నేడు దినాల్లో తల్లిని ఎదిరించి, తండ్రిని ఎదిరించి, పెద్దలను కూడా తిరుగుబాటు చేసి మా కాళ్లతో మా ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్తాం, మా ఇష్టం వచ్చిన పనులు చేస్తాం అని ఎంతో దుర్మార్గపు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? నిన్ను సృజించిన, నీకు అవయవాలు ఇచ్చినటువంటి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పాదాలని నువ్వు కీడునకు దూరంగా ఉంచుకో, కీడున్న చోటికి వెళ్ళొద్దు, కీడు చేసే స్థలాలకు వెళ్ళొద్దు, పాపం వైపుకు తిరగద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఆ విధంగా ఉంటావా? కీడున్న చోట, పాపమున్న చోట, అపరిశుద్ధత ఉన్న చోట నీ పాదాలు నిలపద్దు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యేసుప్రభు వారు తన పాదాలతో అనేక ప్రాంతాలు నడిచి సత్య సువార్తను వెదజల్లారు. ఇదిగో పరలోకరాజ్యం సమీపించింది, రక్షణ పొందండి అని ప్రతి ఒక్కరికి ప్రకటించడానికే తన పాదాలు వాడారు తప్ప మరి పనికిమాలిన స్థలాలకు వెళ్ళలేదు, అపహాసకులుండే స్థలాలకు వెళ్ళలేదు, పాపపు నిలయాలకు ఆయన పాదాలు వెళ్ళలేదు. ప్రియులారా, మరి నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ రోజు వెళ్ళకూడని స్థలాలకు దీనా వెళ్ళింది. యాకోబు యొక్క ఏకైక కుమార్తె వెళ్ళింది. మరి ఎంత నష్టపోయింది, జీవితం అంతా నష్టపోయింది, చీకటిలోకి నెట్టివేయబడింది. ఆమె జీవితంలో ఏ ఆనందము లేదు, ఏడ్చి 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 దుఃఖంతో ఆమె జీవితాన్ని నింపుకుంది. నువ్వు వెళ్ళే స్థలాలే కొన్నిసార్లు నీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి వెళ్ళకూడని చోటకు వెళ్ళొద్దు, అన్ని చోట్లకి వెళ్ళొద్దు. దేవుని మందిరానికి రా, పరిశుద్ధమైన స్థలాల్లోనికి రా, మేలు చేసే పనులకు వెళ్ళు. మేలు కలిగించే మార్గం వైపే నువ్వు నడువు తప్ప కీడు కలిగించే మార్గాల వైపుకు వెళ్ళొద్దు. సంసోన్ కూడా ఆ వేశ్యల ఇంటికి వెళ్ళాడు, ఆ దలీలా ఇంటికి వెళ్ళాడు. వెళ్ళొచ్చా? అన్యులతో సహవాసం చెయ్యొచ్చా? దేవుడు చెప్పినట్టుగా నాజీరు వ్రతంతో అతడు జీవించాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా. అబ్బే, తన ఇష్టానుసారంగా జీవించాడు, నాకేంటి, బలముంది, నాకేంటి, అందరూ నాకు సాల్యూట్ చేస్తున్నారు, చూడు సంసోన్ అనే పేరు మారుమనుకుపోతుంది, నేను చాలా గ్రేట్ అనుకున్నాడు. పాదాలని వెళ్ళకూడని చోట్లోకి నడిపించాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అందమైన కాళ్ళు ఇచ్చాడు కదా, చక్కగా నడువు, దేవుని మార్గంలో నడువు, అనేకులు నడిపించు.